ప్రేమ ఇష్క్ ప్యార్ అంటే ఏంటి అనే చిన్న ఆలోచనల నుంచి వచ్చిన కథ ఇది. మీరు ఎప్పుడైనా ఆకాశంలో ఒక తారను చూసారా? అది ఎప్పుడు అలాగే ఉంటుంది. ప్రేమ అనేది ఆకాశంలో ఒక తారలాంటి. మనం ప్రేమించిన వాళ్ళు మన పక్క ఉండొచ్చు లేకపోవచ్చు, కానీ వాళ్ళ మీద ఫీలింగ్స్ మాత్రం ఎప్పుడు అలాగే ఉంటాయి. కథ చెప్పమంటే సోచి చెప్తాయండి అయ్యా. ఎందుకు మధ్యలో డిస్టర్బ్ చేస్తారు? నేను చెప్పాలా వద్దా? ఓకే సారీ సారీ క్యారీ ఆన్. ఇప్పుడు సీన్ ఓపెన్ చేస్తే నాకు కళ వచ్చింది నైట్. ఏం కళ? మహేష్ బాబు వచ్చాడు కళ్ళలోకి. మా నువ్వేవాళ్ళు? నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగాను. మరి నేను ఒప్పునానా? ఆమె ఎవరు చూడలేదు. నువ్వేంట ఇక్కడ ఉన్నావు? నీకు చదువుతున్నా ఇందా నుంచి. ఏం చేస్తున్నావురా? ఆ చేతులు ఇయర్రింగ్ ఏంటి? ఒక అమ్మాయిని చూసారా? పడిపోయా. నువ్వు నీ కరువు ప్రాంతం రోజు 11 అమ్మాయిలు చూస్తావా? అందరిలో చేస్తావా? అమ్మాయి ఎంత బాగుంటుంది తెలుసా? అమ్మాయి ఆకాశంలో తారరా. అమ్మాయి ఆకాశంలో తారా? నువ్వేంట్రా వేస్తున్నాడా? పోయి టెలిస్కోప్ వేసుకుని చూడరా. ఆడా వీడి అమ్మాయి మిస్ అయిందిరా. కానీ అమ్మాయి ఇయరింగ్ దొరికింది. దొరికిందో పట్టేశావా? నేనేం చెప్పు. కింద పడితే ఎరుకున్నావు స్వామి. సంపకు నన్ను. సర్లే నీ సాగు చూసావు, నా పనిలో నేను ఉంటా. Thank you.
ఏంట్రా కవిత్వం రాస్తున్నావు? ఏంట్రా ఇది? ఎవరు నువ్వు? నా ఎదలో ఉన్న నువ్వు, నాలోనే ఉన్న నువ్వు. ఎక్కడ్రా పాకెట్లో ఉందా? ఇది ఆకాశంలో ఉన్న నువ్వు, తారే వెలుగుతున్న నువ్వు. తార కదా ట్యూబ్లైట్ మనలో ఉంది, అర్థమైందా? నీకోసమే నా ఈ పరుగు. దానమ్మ చూలేస్తా, ఇక్కడ అంతా పరిగెత్తు. నీకెందుకు ఇక్కడ పెట్టు? ఏంట్రా నీ బాధ ఏంటి, కవిత్వాలు ఏంటి? చెప్పాయి కదరా నా నిజమేం ప్రేమని. అమ్మాయి మళ్ళీ కనిపించింది. సరేరా, అమ్మాయి పేరు తెలుసా? తెలీదురా. ఏం చేస్తుందో తెలుసా? పోనీ ఎక్కడుంటుందో తెలుసా? ఎలారా ఏం తెలియకుండా చూసి ఉండే లవ్లో పడిపోయేది. ఈ కాలంలో నెలలో వేస్తే ఎవరు పడరు. ఇదో 24/7 పార్టీలు, పబ్బులు, గిఫ్ట్లు, ఛాలెంజ్ చేస్తేనే పడతారు. కావంటే మనం ఒకసారి చూడు. నీకు చెప్తే అర్థం కాదురా. నేను చెప్పిన నీకు అర్థం కాదురా బాబు. అమ్మా ఎంతమందిరా? ముగ్గురా? సూపర్ మామ. ఎన్నో ఎన్నో వర్ణాల హరివిల్లే చిలికళ్ళై మేరి సెలే మక్కులోని జాబిల్లే నాచేలి నగుమోమై వీరి సెలే కుండిల ప్రాణంగా నీవే నిండంగా మండే ఎండలు వేసి చలి చలి ప్రేమ రాగాలు ఎన్నో ఎన్నో వర్ణాల హరివిల్లే చెలికళ్ళై మేరి సెలే మబ్బుల్లోని జాబిల్లే నా చెలి నగుమోమై వీరి సెలే. నన్ను ఎందుకు చూస్తారు ఇక్కడికి? నిన్న అమ్మాయిని ఇక్కడే చూసారా? అమ్మాయి మళ్ళీ వస్తుందని నమ్మకం ఉంది. అమ్మాయి వచ్చారు, ఇక్కడే వెయిట్ చేస్తాను. నువ్వు మారవరా బాబు. ఏం చేస్తున్నారా? నేను మళ్ళీ వస్తున్నారా, మ్యారేజ్ కలుపుకొని వస్తాను. వేషాలు మన కోసమేనా? నీ మొహాంగం సీన్ ఉందా? వచ్చా మరి దాని నుంచి ఎందుకు అట్టే గుచ్చి గుచ్చి వస్తున్నారు? నువ్వు ఉండవే, మా ఫ్రెండ్ మీ ఫ్రెండ్ని లవ్ చేస్తుంది, మీరే అలాగే వచ్చారు. చెప్పు తగ్గు. నువ్వు ఉండవే, ఇది కాదు ఈ పార్టీకి వచ్చేయాలే. అదిగో వన్ మంత్ నుండి వాడిని ఇలానే ఫాలో అవుతున్నావు. నీతో తిరగలేక నేను చేస్తున్నావు. ఇంకెన్ని రోజులు ఇలా చెప్పేయచ్చు? నేను అదే అనుకుంటున్నాను. ఓ పని చేద్దాం, రేపు తన హాస్టల్ నుండి ఫాలో అయ్యి తను ఎక్కడున్నాడో నాకు చెప్పు. నాకు రేపు ఎలాగో ప్రాజెక్ట్ సబ్మిషన్ ఉంది, నువ్వు తన ఫ్రెండ్ని కలిసి మ్యాటర్ చెప్పు. ఈలోగా లెటర్ తీసుకుని వచ్చేస్తాను. ఇలా
లెటర్ అంటే రిలేటెడ్ కాదు లవ్ లెటర్ అంతా ఓకే కదా మాట్లాడేశారు కదా ఈ లెటర్ తీసుకెళ్ళి మీ ఫ్రెండ్ కి అవచ్చా ఇవ్వమంటే ఇచ్చారా ఇఎంఐ ప్లీజ్ ఇవ్వమంటే లేకపోతే తీసుకెళ్ళి లేకపోతే ఏం చేస్తాను నాకే తెలియదు ఓ మీ డీటా నువ్వు లెటర్ మీ ఫ్రెండ్కి ఇస్తే మా ఫ్రెండ్ నీకు సెట్ చేస్తా ఈ ముఖం ఉంటే పచ్చదు ఈ పనుల ముందు నా పనులు నేను ఏం చెప్పావే వాడికి ఏయ్ ఇదిగో కంపెనీ నీకు లెటర్ ఇచ్చింది ఏ ఓవర్ యాక్షన్ చేయకు నిజంరా బాబు ఇదో నిన్ను 1 మంత్ నుంచి ఫాలో చేస్తున్నా నువ్వు అంటే నాకు చాలా ఇష్టం ఏ అత్తవా ఏయ్ చూడరా నీ సైలెంట్ నేచర్ నీ అమ్మాయికి వస్తే నాకు బాగా ఇష్టం ఓహో ఏ తెలుసు కదా ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నా అని అరే తెలియనా మనం ఏం లవ్ చేస్తారా అమ్మాయి చూడంత బాగుంది లవ్ చేయరా బాగుంటుంది ఏదో ఒకసారి ఇవ్వు చూడు అందుకే చెప్పా అమ్మాయిలు ఎప్పుడు ఫస్ట్ ప్రపోజ్ చేయకూడదని నువ్వు ఉండవే అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాదు అదేంటి వెళ్ళిపోతుంది పసిగట్టి కను కదలిక బట్టి కనిపెట్టి వలపుల రుచి పట్టే పని ముట్టే అవసరమట ఇకపైనా ఈ మయూక ప్రపోజెస్ రిజెక్ట్ చేస్తావా ఎంతమంది ప్రపోజ్ చేస్తారో తెలుసా నాకు అసలు నా వెనక ఎంతమంది పడతారో తెలుసా లేవనుకుంటున్నావు నీ గురించి ఆయన రిజెక్ట్ చేయడానికి కూడా పద్ధతి ఉంటుంది ఇట్టే పసిగట్టి కను కదలిక బట్టి కనిపెట్టి వలపుల రుచి పట్టే పని ముట్టే అవసరమట ఇకపైనా ఇంత సీరియస్ గా మాట్లాడుతుంటే నవ్వుతావేంటి నువ్వు అసలు వాట్ ఎవర్ చెప్పు మీ ఫ్రెండ్ కి వాడికి అంత సీన్ లేదు వాట్ ఎవర్ అయిందా పోదాం బదర్ రే ఏ అమ్మాయిరా ఏ అమ్మాయిరా నేను వెతుకుతున్నా అమ్మాయి అసలు తారా ఇంకెందుకు లేటు వెళ్ళి మాట్లాడరా ఎంజాయ్ మయూక ఏంటి నేను ఒక అమ్మాయి లవ్ చేస్తున్నాను అమ్మాయి కోసమే వెతుకుతున్నాను అయితే నేనేం చేయాలి ఏంటి అమ్మాయి ఇయరింగ్ నా దగ్గరే ఉండిపోయింది అది ఎందుకంటే డైరెక్ట్గా ఇలా చెప్పాలి తెలియట్లేదు రే అమ్మాయి చనిపోయి 3 మంత్స్ అయిందిరా ఇంకెందుకు అమ్మాయి గురించి ఆలోచిస్తున్నావు నేను ఇలా చూడలేకపోతున్నా అందుకే నేను మా అంకుల్ దగ్గర పంపిస్తున్నాను తను ముంబైలో ఉంటారు అక్కడే నాని మర్చిపోయి హ్యాపీగా ఉండు సరేనా వెళ్ళి హ్యాపీ జర్నీ టేక్ కేర్ రా సినిమా అనేది చాలా విచిత్రమైనది అప్పటిదాకా సినిమాలో ఏం జరిగినా ఫైనల్గా మనందరం కోరుకునేది హ్యాపీ ఎండింగ్ ఒకవేళ అలా కానీ జరగకపోతే సినిమా అయిపోయినట్టు కాదు పిక్చర్ అభి బాకీ హే ఏంట్రా అప్పుడే ముంబై రీచ్ అయిపోయావా రే నిజంగా మనిషిని పోలిన మనుషులు 7 ఉంటారా మనుషులేంట్రా ఏం మాట్లాడుతున్నావు మా ఇంట్లో వంశాంతి మా పాట ప్లే అవుతుందిరా తేరే సాథ్ సాథ్ ఐసా కోయీ నూర్ ఆయా హై చాంద్ తేరీ రోషనీ కా हल्का सा एक साया है तेरी नजरों ने दिल का किया जो हशर असर ये हुआ अब इनमें ही डूब के हो जाऊं पार यही है दुआ हेलो रे मार्केट में मयूका
वो 2 साल पहले मर गया था, वो बिल्कुल तुम्हारा जैसे दिखता था। అలా ప్రేమను కోల్పోయిన వాళ్ళిద్దరూ మళ్ళీ వాళ్ళు ప్రేమించిన వాళ్ళలాగే ఉండే వాళ్ళని చూసి ప్రేమను పొందుతారా? ప్రేమ అమృతం, ప్రేమించడం అద్భుతం, ప్రేమించబడటం మహా అద్భుతం. ఈ షార్ట్ ఫిలిం ప్రతి ఒక్కరికి అంకితం, ఎందుకంటే ప్రతి ఒక్కరిని ప్రేమించే హక్కు ప్రతి ఒక్కరికి ఉందండో. पिक्चर अभी बाकी है मेरे दोस्त। ओके रेडी स्टार्ट। స్లోగా మిగతా కొంచెం ఆడటం చూడు చూడు మళ్ళీ చెడది కారు వచ్చింది అది ఎలా చూస్తావు అలా షాక్ అయినట్టు చూడు చూసావు క్యామ్ అయితే ఇంకా